ఎవరా నువ్వు? నన్ను చంపకండి సార్, అంతా చెప్పేస్తాను. నిన్న నేను చూసిన ఇల్లా ఇది. గిరీశం, రే గిరీశం, మల్లంపాటి గిరీశం. ఏంటి ఎవరో సెవెన్ తేలుతున్నట్రా? ఏ నాగయ్య, రుద్ర సురేంద్ర గాడి శవాన్ని లాక్కు రావడం కళ్ళారా చూడాలి. రుద్రంటే ఎవరనుకున్నావు? భూపతి కొడుకు. రమ్మంటే కాల్చొచ్చే రకం వాడు. బాబు, ఆ వచ్చేదెవరు? సురేంద్రలా ఉన్నాడే. పగబట్టి పడగెత్తిస్తున్న పాములా ఉన్నాడు. చెప్పరా, ఎవరు నిన్ను పంపించారు? మనిషిని చూపించరా? ఒరే, ఏం జరిగిందా? నువ్వే కదా నన్ను సారాగుడ్డ నుంచి తీసుకొచ్చింది. కాదు, నువ్వే. అది మంది ఎక్కువైపోయి మీరు డ్రైవ్ చేయలేకపోతుంటే షాప్ నన్ను పిలిచాడు. అబద్ధం, నేనేం పిలవలేదు. నువ్వే కావాలని వచ్చా. నువ్వు ఆ షాపులోనే ఉన్నావు. నన్ను ఎందుకు దారిలో వదిలేసి వెళ్ళిపోయా? చెప్పరా, ఏ విధంగా నువ్వు బ్రోకర్? ఇల్లు కొనడానికి వచ్చినప్పుడు ఏది ఆ చరిత్ర గురించి తెలుసుకోలేదా? ఇప్పుడు ఆ చరిత్ర తెలియజేయడానికే నువ్వు వచ్చావా? రెండేళ్లు 14 అని ఎవరూ చెప్పక్కర్లేదు. వ్యాపారాన్ని చెడగొట్టాలని ఎవరైనా వస్తే వాడని ఎలా డీల్ చేయాలో నాకు బాగుంది. ఆయనతో ఎవరు గొడవ పెట్టుకోకండి. ఆయన ఒక్క దెబ్బ కొట్టారంటే 6 నెలలు లేవలేము. ఆ గద్వాల ఇల్లు ఆయనే కొంటారు. ఏదైనా చిల్లర కావాలంటే ఆయనే మనకి ఇస్తారు. త్వరకండి. జ్యోతిక సార్ ఎక్కడ ఉన్నారు? సార్, ఉదయం నుంచి మీకోసం వెతుకుతున్నాం. సారా కొట్ట దగ్గర మీ కారు ఉండడం చూసాం. అక్కడి నుంచి మేము ఇక్కడికి వస్తున్నాం. సార్, ఆ బ్రోకర్ మల్లంపాడి గిరీశం నీకు ఎన్నాళ్ళ నుంచి పరిచయం? సార్, అతను నాకేం పరిచయం లేదు. అతనే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి మాట్లాడాడు. రుద్రా, నీకు దెబ్బలు బాగా తగినట్టున్నాయి. ఈ డబ్బు తీసుకెళ్ళి శుభ్రంగా తిను. థ్యాంక్స్. సార్, మీకు ఆ ఇల్లు బాగా నచ్చిందా? కొంటారా? ఈ లోకంలో నాకు ఏదైనా నచ్చిందంటే డబ్బు గురించి ఆలోచించకుండా దాన్ని కొంటాను. ఈ ఇల్లు కూడా కొంటాను. వేణు, ఇది చూసావా? వద్దు, నేనేమి చూడను. పాపిష్టిది, పసుపులేటి మగాళ్ళని వసం చేసుకున్న టక్కులాడి. అది కుళ్ళి కుళ్ళి ఏడవాలి. చేసిన దానికి అనుభవించాలి. ఆ టక్కులాడి కోసమే కదా నా బిడ్డ ఇలా అయింది. సురేంద్ర నీతో గొడవ పడింది కాబట్టి శిక్షలో ఒక వంతు తులసి కూడా అనుభవించాలి. ఎలక్షన్లో నువ్వే కదా నాకు ఆపోజిట్. అవునరా, నీ పిచ్చి పిచ్చి వేషాలు ఇద్దరితో ఆపే. ఆపేయాలా? ఆపేస్తాను. అంతకుముందు నిన్ను వాడి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. సారీ.
వాడికి బుద్ధి చెప్పడానికి ఒకడున్నాడు. వచ్చేసి నా పోతే వేణుగాడు ఎవడ ఇక్కడ ఎక్కడున్నాడు? వేణు పైన ఉన్నాడు. అదా ఒకటి రెండు కాదు, ఏడు మ్యాచ్లు. ఆటలు నీ రేంజ్లో పెట్టుకో, నా రేంజ్ ఏంటి? గొడవ జరుగుతుందట, పద. మా ఊరి అమ్మాయిని తాకిన చెయ్యి కదా ఇది. అన్నం తినడానికైనా సరే, అది కడుక్కోడానికైనా పనికిరాదు. ఇప్పటికి వదిలేస్తున్నా. మళ్ళీ ఈ కాలేజ్ పిల్లనే కాదు, ఈ ప్రపంచంలో ఏ అమ్మాయిని ముట్టుకున్నామని తెలిసినా సరే ఆ రోజు నీ చేతిని ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. అర్థమైందా? పో. బ్రాహ్మణ కులంలో పుట్టిన భ్రష్టుడా. పోరా పోరా పోరా. వస్తానా? సాక్షాత్తు పసుపులేటి మాధవ శాస్త్రి గారు. వాడి తమ్ముడి చావు కోసం నేనే పూజ చేయించానని పాపం ఆ పిచ్చి బ్రాహ్మడికి ఇంతవరకు తెలీదు. ప్రసాదం ఇస్తున్నప్పుడు రెండు చేతులతోనూ దీవించాడు, కోరుకున్నట్టు అంతా జరగాలని. మాధవ శాస్త్రి వాకు త్వలించి తీరుతుంది. అన్న ఆస్తికుడైతే తమ్ముడు నాస్తికుడు. గిరి, ఇంకోసారి ఆ సురేందర్ని ఇక్కడికి తీసుకురావాలి. తీసుకురాగలవా? అలాంటి అనుమానమే నీకు అవసరం లేదు. భూములు ఇల్లు కొండమంటే ఇవాడికి చాలా ఇంట్రెస్ట్. ఆ కోరిక వాడికి ఉన్నంత వరకు గద్వాల్ ఇల్లుందని చెబితే ఒక ఆడించుకుంటూ వస్తా. అనుమానించకుండా ఉంటాడా? నన్న బెస్ట్ యాక్టర్ని కదా. ఒక్కసారి కాదు, మూడు సార్లు యూత్ ఫెస్టివల్లో ప్రైజ్ కొట్టాను కదా, మర్చిపోయావా? ఈ నిడమర్తి గిరీశం కాదు, ఆ మల్లంపాటి గిరీశం, ఇద్దరు వేరు వేరు. మరి గొడవలు జరిగినప్పుడు గిరీశం బెంగళూరులో ఉన్నాడు కదా, అందుకే పాప వాడికి నా మొహమే తెలీదు. మీరు సిద్ధంగా ఉండండి, ఒక వేట కుక్కలాగా నేను వాడిని తరుముకుంటూ తీసుకొస్తాను. శుభమస్తు.